కథలో హీరోలెవరు విలన్లెవరు అన్నది పక్కన పెడితే ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రం చూసేవాళ్లను ఆకర్షిస్తూ ఉంటుంది. పాలిటిక్స్ లోనూ అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ లీడర్ పూటకో ట్విస్ట్ ఇస్తున్నారు. ఎన్ని ఊహాగానాలు వస్తున్నా ఇంకో కొత్త యాంగిల్ చూపిస్తున్నారు. పాలు పూలమ్ముకున్న చోటే కట్టెలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందట మాజీ మంత్రి మల్లారెడ్డికి. రేవంత్ రెడ్డి సీఎం సీటులో కూర్చున్న తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందట. మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి రేవంత్ తో చెడుగుడాడారు, సవాళ్ల మీద సవాళ్లు వేశారు, అంతా ఓపెన్ గానే. మరి ఇప్పుడేమో కన్ఫ్యూజన్ లో పడ్డారట మల్లారెడ్డి. రాజకీయంగా ఎటు అడుగులు వేయాలో తెలియక తడబడుతున్నారట మాజీ మంత్రి. కాంగ్రెస్ లో చేరేందుకు మల్లారెడ్డి చేయని ప్రయత్నం లేదట. బెంగళూరులో డీకేతో భేటీ, ఇక్కడ డిప్యూటీ సీఎం మంత్రి పొంగులేటితో మంతనాలు చేశారట. ఇక అటువైపు సీఎం రేవంత్ మల్లారెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై కాన్సన్ట్రేషన్ పెట్టారట. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాలేజీ అక్రమ నిర్మాణాన్ని కూలదోస్తున్న టైంలనే రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ హాట్ టాపిక్ గా మారింది. తన జోలికి రావద్దని, తానే పార్టీలో చేరిపోతానని సర్దుబాటుకొచ్చారట. ఆ తెల్లారే కేసీఆర్ ను కలిశారు మల్లారెడ్డి. తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయరని చెప్పేశారట మల్లారెడ్డి. ఆ తర్వాత 2 సార్లు బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్ తో మాట్లాడి వచ్చారట మాజీ మంత్రి. మల్లారెడ్డి మెడపై అటు కేంద్రం ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థల కత్తులు వేలాడుతున్నాయి. పొరపాటున కాంగ్రెస్ లో చేరితే ఈడీ పెండింగ్ ఫైల్ ఓపెన్ చేస్తారేమోనన్న భయం కూడా మల్లారెడ్డిని వెంటాడుతోందట. ఇప్పటికే పైనుంచి మల్లారెడ్డికి బీజేపీ లీడర్లు వార్నింగ్ ఇప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఎంట్రీకి గేట్లు మూసుకున్నట్టేనని చర్చ నడుస్తోందట. ఈ టైంలోనే బీజేపీలో చేరితే ఎలా ఉంటుందన్న డిస్కషన్ కూడా చేస్తున్నారట మల్లారెడ్డి. కాంగ్రెస్ ఇటు బీజేపీ ఏదో ఒక పార్టీలో మల్లారెడ్డి చేరతారనే ప్రచారం ఉండగానే బీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు బాధ్యతను తన మీదనే వేసుకున్నారట. తన ఇంట్లోనే మీటింగ్ పెట్టి మరీ మిగతా బీఆర్ఎస్ లీడర్లతో సమన్వయం చేస్తున్నారట. మల్లారెడ్డి పాలిటిక్స్ తెలియక లోకల్ జనం జుట్టు పీక్కుంటున్నారు. ఏదో ఒక దారి చూసుకునే ప్రయత్నాల్లో ఉన్న మల్లన్న మళ్ళా బీఆర్ఎస్ లో యాక్టివ్ ఎందుకు అవుతున్నారో అర్థం కావడం లేదట. మల్లారెడ్డితో బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నారట. తాను పార్ట్ టైం పొలిటీషియన్ ను, ఫుల్ టైం బిజినెస్ మెన్ ని అని ఫుల్ క్లారిటీగా మల్లారెడ్డి గులాబీ లీడర్లకు చెప్పారట. మల్లారెడ్డి చేష్టలు మాటలు ఎవరికీ సమజైతలేవట. బీఆర్ఎస్ లో ఉంటారా, కాంగ్రెస్ లోకి వెళ్తారా, బీజేపీకి కనెక్ట్ అవుతారా అనే దానిపై క్లారిటీ లేదట. మల్లన్న రూటే సపరేట్ అంటున్నారట ఆయన గురించి తెలిసినోళ్ళు.